వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను ఇవాళ మీతో ఒక ఇంపార్టెంట్ వీడియో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ వెరీ యూస్ఫుల్. సో ఇంట్లోనే మనం ఒక 3 ప్రోడక్ట్స్తో ఎలా ఫేస్ క్లీనప్ చేసుకోవచ్చు, నెక్ క్లీనప్ ఎలా చేసుకోవచ్చు నేను ఇవాళ చెప్తాను. సో ఆ 3 ప్రోడక్ట్స్ ఏంటంటే ఎవర్ యూత్వి. ఇవి నేను రెగ్యులర్గా ఇంట్లో క్లీనప్ చేసుకుంటూ ఉంటాము, ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి. సో అది వచ్చేసి ఫస్ట్ ఎవర్ యూత్ ఫేస్ వాష్ ఒకటి, అండ్ నెక్స్ట్ ఎవర్ యూత్ వాల్నట్ స్క్రబ్ ఒకటి, అండ్ థర్డ్ ఎవర్ యూత్ సారీ హిమాలయ ప్యూరిఫైంగ్ నీమ్ ఫేస్ ప్యాక్ ఇది. ఈ మూడితో మనం ఎలా క్లీనప్ చేసుకోవచ్చు అన్నది నేను ఇవాళ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో క్లీనప్ అన్నది ఏంటంటే ఎవ్రీ సండే చేసుకోవచ్చు ఆర్ మంత్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ చేసుకోవచ్చు. మనకు తెలియకుండానే మన డైలీ బేసిస్ మనం బయటికి వెళ్ళినప్పుడు మన ఫేస్ మీద, నెక్ మీద చాలా డస్ట్ చాలా ఉంటుంది. సో రెగ్యులర్గా క్లీనప్ చేసుకుంటే ఏంటంటే ఫేస్లో గ్లో వస్తుంది అండ్ ఇది డస్ట్ ట్యాన్ రిమూవ్ అవుతుంది అన్నమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను హెయిర్ మొత్తం బ్యాక్ పెట్టేసుకుని బ్యాండ్ పెట్టుకున్నాను. నేను ఫస్ట్ నేను ఫేస్ వాష్ చేసుకుని చూపిస్తాను. ఫేస్ వాష్ రెగ్యులర్గా చేసుకుంటాం కదా, అలా కాకుండా దీనికి ఏంటంటే ఒక 2 మినిట్స్ ఎక్స్ట్రా చేసుకుంది. వెట్ వైప్తో క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి స్క్రబ్ ఇది, వాల్నట్ స్క్రబ్ ఇది. ఫస్ట్ స్క్రబ్ ఆల్ ఓవర్ ఫేస్ అప్లై చేసేసుకొని మసాజ్ చేయండి. సో మనం మసాజ్ చేసుకునేటప్పుడు నేను మీకు కొన్ని స్ట్రోక్స్ చెప్తాను. సో ఫింగర్స్ ఇలా పెట్టి దీన్ని రోలింగ్ అంటారు, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. అండ్ నోస్ దగ్గర ఒకటి, ఎడ్జ్ ఆఫ్ ద నోస్ అండ్ బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్. ఇది క్రిస్ క్రాస్ ఫోర్ హెడ్ మీద. అండర్ ఐ మసాజ్. అప్ డౌన్ ఆఫ్ ద చిన్ అండ్ అప్ అబౌవ్ ద లిప్. కొంచెం వాటర్ యాడ్ చేసి మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేస్తూ ఉండండి. ఇంకా
స్క్రబ్ అనేది ఎక్కువ ఇక్కడ ఈ సైడ్స్ అండ్ ఈ చిన్న దగ్గర అండ్ కొంతమందికి ఇక్కడ వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ బాగా ఉంటాయి. వాళ్ళు ఎక్కువ ఇక్కడ చేసుకుంటే చాలా తొందరగా వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ ఈ స్క్రబ్ వల్ల పోతాయన్నమాట. సో నేను ఫేస్ క్లీన్ చేసేసుకుంటాను ఇప్పుడు. ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసి ప్యాక్ ఇది. సో ప్యాక్ రాసేకి కూడా ఒక్క 2 మినిట్స్ అలాగా అప్లై చేసే కొంచెం ఇలా మసాజ్ చేసేసి వదిలేయండి. ఇందాక స్క్రబ్లో ఉన్న స్ట్రోక్స్ మాత్రం ఇవ్వక్కర్లేదు, జస్ట్ నార్మల్ మసాజ్ చేసేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. అండ్ ఎప్పుడు ప్యాక్ వేసినా స్క్రబ్ చేసినా ఏది వేసినా సరే అప్వర్డ్ పొజిషన్లోనే చేయండి. డౌన్వర్డ్ చేస్తే ఏంటంటే స్కిన్ లూజ్ అయిపోతుంది తొందరగా, అండ్ లూజ్ అయిపోయి ఏంటంటే తొందరగా వింకిల్స్ వచ్చడం అలాంటివన్నీ అవుతాయి. సో ఎప్పుడు మనం మసాజ్ చేస్తే ఎప్పుడు పైకే స్ట్రోక్స్ ఇవ్వాలి అండ్ పైకే చేయాలన్నమాట. నాది డ్రై అయిపోయింది, సో నేను కొంచెం వెట్ చేస్తున్నాను ఫేస్ అంతా. వెట్ చేసి జస్ట్ ఇలాగా రొటేట్ చేస్తున్నాను సో దట్ తొందరగా డ్రై అయిపోయిన క్రీమ్ అంతా తొందరగా వచ్చేస్తుంది అన్నమాట. స్పాంజ్తో క్లీన్ చేసుకుంటాను.
సో చూసారు కదండి నా రెగ్యులర్ క్లీనప్ లుక్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ మెయిన్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.